టీడీపీ జనసేన నిర్వహించిన సభలో లోకేష్ కనిపించలేదు. దీంతో అతడిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సభకు లోకేష్ వెళ్లకపోవడంపై అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. జనసేన టీడీపీ మధ్య పొత్తు కుదరక ముందు వరకు చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నెంబర్ 2 ప్లేస్ లో ఉండేవాడు. అయితే ఎప్పుడైతే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందో లోకేష్ ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తోంది. చంద్రబాబు తన పుత్రుడి కంటే దత్తపుత్రుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని వైసీపీ నేతలంటున్నారు. అవే మాటలను లోకేష్ కూడా బలంగా నమ్మినట్లుంది. అందుకే ఈ రెండు పార్టీలు నిర్వహిస్తున్న కీలక కార్యక్రమాలకు తుమ్మకుట్టాడు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ కూటమి సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం డుమ్మకొట్టారు. ఇలా ఇటీవల జరిగిన రెండు కీలక రాజకీయ సమావేశాలకు లోకేష్ డుమ్మకొట్టడం పార్టీలో చర్చకు దారితీసింది. మొన్న జరిగిన సీట్ల పంపకం సమావేశంలో కూడా లోకేష్ కనిపించలేదు. నిన్న తాడేపల్లి గూడెంలో జరిగిన కూటమి సభకు రాలేదు. గతంలో భోగాపురంలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వచ్చారు. కానీ నిన్న జరిగిన టీడీపీ జనసేన కూటమి సభకు మాత్రం లోకేష్ ఎందుకు రాలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అంత బిజీగా ఉన్నారా? అంటే ఈ సభకు మించిన ముఖ్యమైన కార్యక్రమం లోకేష్కి ఏముంది? అయినా లోకేష్ రాకపోవడం మాత్రం ఆ సభలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే అనేక వార్తలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. పవన్ కి చంద్రబాబు కాస్త ప్రాధాన్యత ఇవ్వడం లోకేష్ అంగీకరించలేదని, అసలు పవన్ తో పొత్తే లోకేష్ కి ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. పవన్ కోసం చంద్రబాబు వెళ్లి కలవడం తనకు అవమానంగా లోకేష్ భావించారని, అందుకే భావించిన లోకేష్ సాధ్యమైనంత వరకు పవన్ తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో కూడా లోకేష్ మాట్లాడుతూ పవన్ ని తీసి పారేసినట్లు మాట్లాడారు. అధికారంలో వస్తే పవర్ షేరింగ్ ఉంటుందా అని ప్రశ్నిస్తే, మొత్తం 5 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉంటారని చెబుతూ పవన్ చాలా లైట్ అన్నట్లుగా మాట్లాడారు. లోకేష్ దృష్టిలో పవన్ ఒక పొలిటీషియన్ కాదని, కేవలం ఓ సినిమా హీరోనే అనే భావనలో ఉన్నారనే ఉద్దేశం లోకేష్ లో కనిపిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు పవన్ తో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచనగా ఉందని టాక్. అది ప్రతిపాదనను చంద్రబాబు కాదని, జనసేనలో పొత్తు పెట్టుకున్నారని, ఈ అంశం కుటుంబంలో గొడవకు దారితీసిందని కూడా టాక్ వినిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ లోకేష్ రెండు కీలక ఘట్టాల్లో కనిపించకపోవడం అనేది అనేక అనుమానాలకు తావిచ్చిందే.